फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल प्रेम तो आदरी प्रति पिरमिड मास्टर को प्रति ओखर की ना हृदयपूर्वक कृतज्ञता मरी वीडियो मन मरक अद्भुतम विशेषम अंशा गुरी तेसक मन से कॉन्सेप्ट अंदर यह ఆలోచన అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే మన లైఫ్ అలా ఉంటుంది. అంటే ఒక రాముడి చేతిలో రామబాణానికి ఎంత పవర్ ఉందో ఒక మానవుడి చేతిలో ఆలోచనలకి ఎంత పవర్ ఉంటుందో మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్థితి ఆలోచనలు భగవంతుడు. అంటే నీకు ఏం కావాలో ఈ భూమి మీద నువ్వు సృష్టించుకో. ఎలా అంటే నీ ఆలోచన, నీ ఆలోచనకి అనంతమైన శక్తి ఉంది. సో కాబట్టి మన ఆలోచనలు మార్చుకుంటే మన జీవితం మారు, ఇంకేం లేదు, సింపుల్. మనం ఇదే కాన్సెప్ట్ చెప్పుకుంటూ వస్తున్నాం. మన జీవితం మారాలంటే మనం ఏం చేయాలి? మన ఆలోచన మార్చుకోవాలి. సేత్ క్లియర్గా చెప్తాడు, ఇప్పటి వరకు నీ జీవితం కష్టాలు దుఃఖాలు దరిద్రము వీటితో ఉన్నా సరే ఈ క్షణంలో నువ్వు తీసుకునేటువంటి ఆలోచన నీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది అని చెప్తాడు. సో ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి ఫలితాలు వస్తాయి. అంతే కదా, మంచి ఆలోచనలు మంచి ఫలితాలు, చెడు ఆలోచనలు చెడు ఫలితం, అద్భుతమైన ఆలోచనలు అద్భుతమైన ఫలితం. సో మన నుంచి ఎప్పుడు కూడా సరైన ఆలోచనలే రావాలి. సరికాని ఆలోచనలు ఎప్పుడు కూడా బయటికి వదలకూడదు మనం. అంటే సరి అయినటివి సరికానేటువంటి ఏంటి సార్? అదే కదా డౌట్. అంటే మన జీవితానికి ఉపయోగపడేటివి సరైనవి, మన జీవితానికి పనికిరానేటివి సరికాని. సింపుల్. అంటే ఏ ఆలోచనను మనం బయటికి వదిలితే, ఏ ఆలోచన మనం చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందో అది సరైనవి. ఏ ఆలోచన చేస్తే మనం ఏడుస్తూ బాధపడుతూ ఉంటామో అవి సరికాని. మనల్ని నడిపించేటువంటి ఇంధనాలు ఏంటంటే ఆలోచనలే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆలోచనలు సరైనటివి రావాలి, శక్తివంతమైనటివి రావాలి, మంచివి రావాలి అని అంటే మన లోపల అంతా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. దానికోసం ధ్యానం చేయాలి. అంటే సరికాని ఆలోచనలు వస్తున్నాయి, ఇబ్బందికరమైన ఆలోచనలు వస్తున్నాయి అని అంటే లోపల ఎనర్జీస్ లేవు అని అర్థం. చక్కగా వెళ్ళి కూర్చొని ఎక్కడో పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తాం. అంటే ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి ఫలితాలు పొందుతాము. అంతే కదా, మనం ఒక విత్తు నాటి ఇంకొక రకమైన పండు రావాలంటే వస్తుందా? అంతే కదా, మామిడి చెట్టు మామిడి విత్తు నాటితే మామిడి పళ్ళే కోసుకుంటాం. అలాగే ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి ఫలితాలు మనం పొందుతాం. మనం చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా వాస్తవ రూపం దాల్చుతుంది, గుర్తుంచుకోండి. మనం అనుకుంటాం ఏదో చేసేస్తున్నాలే ఏదో జరిగిపోతుందిలే అని, అది రాంగ్. అది అంటే పొరపాటున కూడా మన నుంచి ఒక సరికాని ఆలోచన బయటికి పోకూడదు, బయటికి పంపించకూడదు. అంతే అమంగళం ప్రతిహతమవుగాక అంటారు పెద్దవాళ్ళు. అంటే ఏమని, నీ నుంచి వచ్చేటువంటి ఒక మాట సరికాని మాట వదిలేసావు నువ్వు, ఒక అమంగళకరమైన మాట వదిలేసావు. సో అది ప్రతిహతం, ఇక్కడే దాన్ని ఖండించేశారన్నమాట, అది విశ్వంలోకి వెళ్ళకూడదు. అలాగే మన నుంచి వచ్చేటువంటి ఆలోచనలు పొరపాటును అప్పుడప్పుడు ఏదన్నా వస్తుంటే దాన్ని మనం వెంటనే కట్ చేసేయాలి. ఇక్కడే దాన్ని కొంచెం టైం ఇచ్చి విశ్వంలోకి పంపించేసామని అంటే అది ఎక్కడో ఒక దగ్గర జరిగిపోతుంది. సో మన నుంచి ఎప్పుడు కూడా సరే సరైన ఆలోచనలే చేయాలి. మనకి ఏం కావాలో దాన్ని ఆలోచించాలి, ఏం వద్దో దాని గురించి అస్సలు ఆలోచించకూడదు, అస్సలు ఆలోచించకూడదు, అస్సలు మాట్లాడదు. కానీ మనకున్నటువంటి ఆ లక్షణం అవలక్షణం ఏంటంటే మనకి ఏం వద్దో దాన్ని ఆలోచిస్తాము, ఏం వద్దో దాని గురించే మాట. అక్కడే మనిషి కష్టాలు ఇబ్బందులు పడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉంది, ఒక తోడికోళ్ళే ఉంది. తోడికోళ్ళు అంటే మనకు పడదు. ఆమెను ఏం చేయాలి, ఇక్కడి నుంచి మనసులో నుంచి డిలీట్ చేసేయాలి అంతే. ఇక ఆమెను గురించి మనం ఆలోచించకూడదు, మాట్లాడదు, అది కరెక్ట్. ఎందుకంటే ఆమె మనకు వద్దు కదా. కానీ మనం ఏం చేస్తుంటాము, ఆమెనే ఎప్పుడు గమనిస్తూ ఉంటాం. ఆమె ఆడకపోయింది, ఏ చీర కొనింది, ఆమెకి నగలు ఏం కొనింది, ఇదే ఆలు. అంటే మనకు ఏవైతే వద్దు అనుకుంటున్నామో వాటినే ఎక్కువ మనం తీసుకుంటూ ఆలోచిస్తూ. సో దాన్ని కట్ చేసేయాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం. మనము ఎంతకాలం వాళ్ళని మోసే కొద్దీ మనకు భారమే, వద్దనుకున్న వాళ్ళు కట్, అంతే అయిపోయింది. అలాగా మనకి ఏం కావాలో అవే మాట్లాడాలి, ఏం కావాలో వాటి గురించి ఆలోచించు. తీవ్రమైనటువంటి ఆలోచన తర్వాత దానిపైన ఒక సంకల్ప శక్తి, అంటే దానికి ఒక శక్తిని ఇవ్వడం, అది భౌతిక వాస్తవం మనకు త్వరగా జరుగుతుంది. అంటే ఒక ఆలోచన చేసి దానికి కొంత శక్తిని మనం ఎనర్జీని కానీ ఇచ్చినామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాము అంటే ఆ తోడికోడలు గురించి మనం ఆలోచిస్తున్నాం, వద్దనుకున్నాము,
కానీ ఆలోచిస్తున్నాం. ఆలోచించిన తర్వాత ఏం చేస్తామంటే ఎక్కువసేపు దాని గురించి ఆలోచించామంటే దానికి కొంచెం ఎనర్జీ పోతుంది, దానికి కొంచెం ఎనర్జీ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు అది అక్కడ జరుగుతుంది. అందుకని మనం ఎప్పుడు ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు, ఎప్పుడు ఆలోచించకూడదు. గతంలో అయితే ఆలోచించండి పర్వాలేదు, ఎందుకంటే అంటే మీరు ధ్యానానికి రాకముందు మీకు ఒక ఎనర్జీ తెలియదు, అవి అలా నడుస్తాయని తెలియదు, అవి ఏమి తెలియదు, అవి జరగచ్చు జరగకపోవచ్చు, అది వదిలేయండి అర్థాక. ఎప్పుడైతే వన్స్ మనం ధ్యానంలోకి వచ్చామో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒక ఎనర్జీ తీసుకుంటున్నాం, మన నుంచి ఒక శక్తి ప్రవాహం జరుగుతుంటుంది. ఇప్పుడు కానీ మనం ఇతరుల యొక్క చెడును కోరుకుంటే అది ఏం జరుగుతుంది, అది వాళ్ళకి జరుగుతుంది. మనం అనుకున్నటి అవతల జరుగుతుంటాయి. మనం ఇతరుల యొక్క చెడును కోరుకునే కొద్దీ మన ఎనర్జీస్ తగ్గిపోతుంటాయి. మన ఎనర్జీస్ పెరగాలి. మనం ధ్యానం చేసాము, ఒక 50% శక్తి తీసుకున్నాము. ఈ 50% ఎనర్జీని మనం మంచి ఆలోచన మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ 50% పెరుగుతుంది. ఇంకా అలా కాకుండా ఈ ధ్యానం చేసి వెళ్ళిన తర్వాత మనము ఈ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఇతరులకి చెడు ఎనర్జీని మనం పాస్ చేస్తూ ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనం పొందినటువంటి 50% ఎనర్జీ తగ్గిపోతుంది. అదే కదా ఒక తండ్రి బిడ్డకి ఒక 10 లక్షలు ఇచ్చారు వ్యాపారం చేసుకోరా అని, వాడు శుద్ధంగా మంచి కొట్టు పెట్టుకొని వ్యాపారం సరుకు తెచ్చుకొని కూర్చొని అమ్ముకుంటే వాడు ఇచ్చిన 10 లక్షలు, నాన్న ఇచ్చిన 10 లక్షలు ఇంకో 10 లక్షలు అవుతారు. అలా కాకుండా వాడు ఇచ్చిన 10 లక్షల్ని ఫ్రెండ్స్తో దుబారా చేసి అట్ట చేసి ఇటు చేసాడంటే ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. అదే మన ఎనర్జీ కూడా. అంటే మనలో మనం ఏదైతే ధ్యాన శక్తి ద్వారా పొందుతున్నామో దానిని మరింత పెంచుకోవాలి అని అంటే మనము సరికాని ఆలోచనలు సరికాని మాటలు పూర్తిగా మానేయాలి. ఎప్పుడు కూడా మనము సరి అయిన ఆలోచనలు, అది మన గురించి కావచ్చు మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కావచ్చు, అర్థమవుతుందా, అది మనం చేయాలి. ఎవరి మనస్సు అయితే నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ మనస్సు నుంచి వచ్చేటువంటి ఆలోచనలు త్వరగా భౌతిక వాస్తవం పొంది, అంటే ఆ మనస్సు ఎంతో పవిత్రంగా ఉంది, అందులోపల ఈ చీడపీడలన్నీ లేకుండా గందరగోళాలు లేకుండా వాటి నుంచి వచ్చేటువంటి ఆలోచన త్వరగా సిద్ధిస్తుంది. సో ఆ చీడపీడలన్నీ తొలగించుకునేదానికి మనం ఈ ధ్యానం చేయాలి. ఆ మనస్సు పవిత్రంగా ప్యూర్గా తయారవ్వాలి. తయారైనప్పుడు అక్కడి నుంచి పుట్టేటువంటి ఆలోచన అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ ప్యూర్గా తయారవుతామో అక్కడి నుంచి వచ్చే ఆలోచనలు కూడా అద్భుతంగా ఉంటాయి. అక్కడ చిన్న చిన్న ఆలోచనలు రావు, చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. మన నుంచి చిన్న చిన్న ఆలోచనలు వస్తున్నాయనంటే మన ఇంకా ఎనర్జీ సరిపోదు, ఇంకా కావాలి అని అర్థం. నువ్వు కొంతమంది అనుకుని ఉంటారు ధ్యానంలోకి వచ్చాను నాకు ఇది జరిగింది అది జరిగింది చిన్న చిన్న జరిగాయి ఇది జరిగాయి అని. ఎస్, అంతే. ఇప్పుడు పత్రిక సార్ తీసుకోండి, ఆయన పెద్ద పెద్ద థాట్స్ వదులుతుంటాడా, చిన్న చిన్నవి కాదు, అవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన ప్యూర్గా ఉంటాడు, ప్యూర్గా ఉంటాడు. ఆ మనసులో ఏ ఈ గందరగోళాలు అంటూ ఉండవు, వాడు వికారాలు ఉండవు. ఇప్పుడు చాలామందిలో ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, వ్యతిరేక ఆలోచనలు వస్తుంటాయి. వాటి నుంచి బయటపడడం ఎలా, వాటి నుంచి బయటపడడం ఎలా అంటే అలాంటి వాళ్ళు ఏమి చేయాలనంటే, ఇప్పుడు మనం పిల్లోడిని రే కొట్టుకెళ్ళి సామాన్ తేరా అన్నాం, వేరుశెనగ పప్పు 1 కిలో తీసుకురా అన్నాం, ఇప్పుడు డబ్బులు ఇచ్చాం, 7 చేరి వేరుశెనగ పప్పు 1 కిలో వేరుశెనగ పప్పు 1 కిలో అనుకుంటా పోతాడు, ఇప్పుడు వేరుశెనగ పప్పు 1 కిలో తెస్తాడు. సో అలాగా మనము మన నుంచి ఎప్పుడైతే ఈ నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయో ఎక్కువగా, అప్పుడు మనము ఏమనుకోవాలి, నా నుండి అన్ని వేళలా నిర్మాణాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు మాత్రమే వస్తున్నాయి అని పదే పదే మనం అనుకుంటూ ఉండాలి. అలా వస్తూ ఉంటే, అలా రాలేదు అని అంటే హ్యాపీగా ఆలోచనలు వదులుకోండి. పదే పదే మన నుంచి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని అంటే నా నుండి అన్ని వేళలా అద్భుతమైనటువంటి ఆలోచనలే వస్తున్నాయి జనిస్తున్నాయి అని అనుకోవాలి. ఓకే, ఇంకొకటి చెప్తారు అంటే ఇలా కూడా మనం అనుకోవచ్చు, నా నుండి వచ్చే ప్రతి ఆలోచన నా బయట పాజిటివ్ ఆలోచనగా మారాలి. మన నుంచి ఏది వచ్చినా సరే అది బయటకు వచ్చేటప్పటికీ పాజిటివ్గా రూపాంతరం చెందాలి. ఇట్లా మనం ధ్యానంలో అనుకొని ఒక సంకల్పం చేసుకొని కూర్చుంటే అప్పుడు ఎస్ మన నుంచి ఎలాంటి ఆలోచన వచ్చినా అది బయట పాజిటివ్గా మారిపోతూ వస్తుంది. అంతా మనలోనే ఉంది, ఇంకెవరు ఇక్కడ మార్చేది చేర్చేది మార్పులు చేర్పులు ఎవరూ చేయరు, మనమే చేసుకుంటాం, అంతా మనమే. అసలు ఈ ఆలోచనలు వాడుకోవడాన్ని మనం అలవాటు చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఆలోచనల్ని వాడుకోవడం, అసలు మన నుంచి వచ్చే ఆలోచనని మనం మన జీవితానికి ఉపయోగించుకోవడం చాలామంది చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచనల మీద అదుపు లేదు, వచ్చేస్తూ ఉంటాయి, ఏవంటే అవి వెళ్ళిపోతుంటాయి బయట, గేట్ మ్యాన్ ఆడ ఎవరు ఉండరు, వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. అలా కాకుండా మనము ఆ ఆలోచనల్ని గమనించడం నేర్చుకోవాలి. అంటే మన నుంచి
ఎలాంటి ఆలోచన పోతుంది. ఇప్పుడు మన అన్నం తినేటప్పుడు ఏదంటే అది లోపలికి వేస్తామా? ఇక్కడ గేట్ మ్యాన్ ఉన్నాడు, ఒప్పుకోడు, నాలుక ఒప్పుకోదు. నువ్వు ఏదంటే అది వేస్తానంటే ఒప్పుకోదు నాలుక. నువ్వు దానికి రుచికరమైనటువంటి వేస్తేనే లోపలికి పంపిస్తుంది, లేదంటే ఒప్పు. అలాగే మన ఆలోచనలు కూడా ఒక గేట్ కీపర్ని పెట్టాలి మనం. అంటే ఏంది గేట్ కీపర్ అంటే? ఏంటంటే ఎరుక, అవేర్నెస్, ఆ ఆలోచనల్ని మనం గమనించడం. ఓ నా నుంచి ఎలాంటి ఆలోచన వస్తుంది, సరైన ఆలోచన అయితే పంపించాలి, సరికాని ఆలోచన అయితే కట్, వద్దు నాకు వద్దు. సో ఇది ఫస్ట్ నేర్చుకోవాలి మనం. అంటే మన ఆలోచనల్ని మనం ఎలా వాడుకోవాలి అన్నది మనం మొట్టమొదటి నేర్చుకోవాలి. దీనికి కొంత ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ అంటే ఆలోచనల్ని గమనిస్తూ ఉండాలి ఎప్పుడు మనం. ఎలాంటి ఆలోచన వస్తూ ఉంది, ఎలాంటి ఆలోచన వస్తూ ఉంది. ఇటీవల నేను ఒక ప్రయాణం పోతుంటే బస్ స్టాండ్లో, ఎంతసేపటికి బస్సు రాలా, గంట దాటిపోయింది బస్ స్టాండ్. అంటే అక్కడ కూర్చోగానే ఒక అరగంటకంతా నాకు ఒక ఆలోచన, ఏంది అని అంటే ఎదురుగా ఒక కూల్ డ్రింక్ చూసా, అది తాగాలి, తాగదామని అనుకున్నాం. సరే గంట సేపు వెయిట్ చేసాం, గంట సేపు ఏం ఒక్క బస్సు కూడా రా. అంటే నాకు ఈ ఆలోచన వచ్చింది కదా, నేనేం చేయాలి, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. నాకు అప్పుడు వెలిగింది, ఓ ఇది కంప్లీట్ చేస్తే కానీ బస్సు రాదు అని. కరెక్ట్గా 1 అవర్ తర్వాత నేను లేచి ఆ కూల్ డ్రింక్ తీసుకొని తాగుతూ ఉన్న ఒక బస్సు, దాని తర్వాత 2 నిమిషాలకంత ఇంకొక బస్సు, దాని తర్వాత 1 నిమిషంకంత 3 బస్సులు వెంట వెంటనే వచ్చి. అంటే ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన అది అన్నమాట. అక్కడ వచ్చిన ఆలోచన కొంతమంది ఏం చేస్తారు, ఆడ అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు బస్ స్టాండ్లో, మనం నెల్లూరు పోదాం అనుకుంటే అన్ని తిరుపతి బస్సులే వస్తాయబ్బా, ఈ మాటలు మాట్లాడు, ఈ మాటలు మాట్లాడు, బస్సు వస్తుంది అంతే, బస్సు వస్తుంది. ఇక్కడ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సులూర్పేటలో ఒకరోజు క్లాస్ జరిగింది. క్లాస్ జరిగింది సులూర్పేట అవ్వంగానే నెక్స్ట్ వచ్చేసి తడ, అంటే ఉదయం క్లాస్ ఇక్కడ, మధ్యాహ్నించి క్లాసు తడలో. ఉదయాన్నే ఇక్కడ క్లాస్ చూసుకున్నాను, చూసుకుంటే ట్రైన్ పట్టుకోవాలి, పట్టుకొని తడకెళ్ళాలి క్లాస్. అక్కడ చేరి నన్ను బైక్లు ఎక్కించుకొచ్చిన ఆయన, సార్ ట్రైన్ అయిపోయింది సార్, ట్రైన్ వెళ్ళిపోతారు సార్ అని అంటా వస్తున్నాడు. ఏం కాదు సార్, మీరు కూల్గా ఉండండి, ఏమి కాదు చెప్తూ వస్తూ ఉన్నా. సరే గబగబా వచ్చి నన్ను ప్లాట్ఫామ్ మీద వదిలేసి, ట్రైన్ ఉంది రెడీగా పోయేదాన్ని, ఆయన టికెట్కి వెళ్ళాడు. టికెట్ క్యూ ఉంది. వద్దు సార్ ఉండండి, మీకు ఏం కాదు సార్, కూల్గా రండి అని చెప్తున్నాను, ట్రైన్ టైం అయిపోయింది. నేను ఒక్కటే అనుకున్నాను, నేను ట్రైన్ ఎక్కేంత వరకు ఈ ట్రైన్ కదలదు, ఇదే థాట్ అంతే, నేను ట్రైన్ ఎక్కేంత వరకు ఇది కదవదు అని నేను కూల్గా. ఆయన పోయినాడు, టికెట్ తీసుకున్నాడు, గబగబా వచ్చి నాకు టికెట్ ఇచ్చాడు. అప్పటికే 5 నిమిషాలు పైన అయిపోయి ఉంది ట్రైను, ముందు టైం అయిపోయి కూడా నేను జస్ట్ ఎక్కి కూర్చున్నాను ట్రైన్ దగ్గర. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ మన ఆలోచన, ఇక్కడ ఏమన్నా సరే టెన్షన్ ఆయన టెన్షన్లో ఉన్నాడు, సార్ నీ కరెక్ట్, ఆయన ట్రైన్ ఎక్కించాలేనని. నేను కూల్గా, ఎక్కడ నాకు టెన్షనే లేదు, ప్రశాంతంగా నేను దానికి చెప్పేశాను, నేను ఎక్కిన తర్వాత పో. అంటే ఇక్కడ నాకు ఏం వద్దు, నాకు కావాల్సింది నేను అడిగా, యూనివర్స్ నాకు కావాల్సింది నేను అడిగా, అది జరుగుతుందా జరగదా ఇవన్నీ నాకు, మనకి ఏం కావాలో అది ఇచ్చేదానికి విశ్వం సిద్ధంగా ఉంటుంది. గుర్తుపెట్టు, మనం ప్యూర్గా అడగాలి, నిస్వార్థంగా అడగాలి. సో ఇది కరెక్ట్ ఆలోచన మనం చేయాలి. ఇక్కడ నుంచి మనకు వచ్చేటివన్నీ కూడా అలానే ఉంటాయి. అంటే మనకి ఏం కావాలో దాన్ని ఆలోచించాలి, ఆలోచననే బయటికి వదలాలి మనం. ఏవైనా ఆలోచనలు బయటకు వెళ్తున్నాయనంటే వాటిని గమనించాలి, గమనిస్తూ ఉండాలి, ఏ ఆలోచన వెళ్తా ఉంది, సరికాలే ఇది, మంచి మంచిది ఆలోచన కాదా, కట్, ఇది కట్ చేస్తుంది. నా ముందు కొంతమంది ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి నెగిటివ్ మాటలు వచ్చేస్తుంటాయి, వచ్చేయంగానే నన్ను వెంటనే వాటిని కట్ చేస్తాను, బయటికి పంపిను, బయటికి పంపించకూడదు వాటి. అంటే అది వాళ్ళకి తెలియదు, పక్కన మనం ఉన్నాం కాబట్టి మనమన్నా దాటిని సరిచేయాలి. అవి యూనివర్స్లోకి వెళ్ళిపోయాయంటే అవి ఒక రకంగా జరుగుతాయి, దాన్ని బయటకు పంపించకూడదు. అదే కదా మనం అంటుంటాం అమంగళం ప్రత్యేకమవుగాక అని, అంటే అదే. సో కాబట్టి ఆలోచనలు మనం జాగ్రత్తగా చేయాలి.